హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో బియ్యంతో ఎండతో పని లేకుండా రాత్రిపూట కూడా పెట్టుకోగలిగేటట్లుగా చిట్టి చిట్టి వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా ఈజీ ప్రిపేర్ చేయడం అండ్ చేతికి కూడా పిండి అంటకుండా చూపిస్తాను. 10 నిమిషాల్లో వడియాలన్నీ పెట్టేస్తారు, ఎవరి సహాయం కూడా అవసరం లేదన్నమాట. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ వడియాలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా బియ్యం నానపెట్టుకోండి. అందుకు ఒక గిన్నెను తీసుకుని అందులోకి మంచినీళ్ళు తాగే గ్లాస్తో 2 గ్లాసుల వరకు బియ్యం తీసుకోండి. మీరు తీసుకునే బియ్యం రేషన్ బియ్యం అయితే వడియాలు అనేవి బాగా వస్తాయి. నెక్స్ట్ అదే గ్లాస్తో 1.25 గ్లాస్ వరకు సగ్గు బియ్యం వేసుకోండి. సగ్గు బియ్యం వేయకపోయినా పర్వాలేదు, కానివ్వండి, వేసుకుంటే ఇంకొంచెం గుల్లగా వస్తాయి వడియాలు అనేవి. ఇప్పుడు వీటిని శుభ్రంగా నీళ్ళతో 4-5 సార్లు బాగా కడుక్కోండి. రేషన్ బియ్యం కదా, కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి 4-5 సార్లు బాగా వాష్ చేసుకుని నైట్ అంతా నానపెట్టేసేయండి. మీకు టైం ఉంటే 24 అవర్స్ నానపెట్టినా కూడా పర్వాలేదు, ఎంత ఎక్కువ నానితే అంత బాగుంటాయన్నమాట. నేనైతే 1 నైట్ నానపెట్టాను, నెక్స్ట్ డే నేను మీకు మార్నింగ్ చూపిస్తున్నాను. చక్కగా అన్నీ నానిపోయాయి. ఇప్పుడు వీటిని మరొకసారి శుభ్రంగా నీళ్ళతో కడుక్కుని 1 మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మనం నానపెట్టుకున్న బియ్యం అండ్ సగ్గు బియ్యం రెండింటినీ కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ బియ్యం గ్రైండ్ చేసుకోవడానికి 1 గ్లాస్ నీళ్ళు సపరేట్గా తీసుకుని ఆ నీళ్ళను కొద్ది కొద్దిగా పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అవసరమైనన్ని మాత్రమే పోసుకోండి, ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ పిండంతా కూడా 1 గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ మిగిలిన బియ్యాన్ని ఇదే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని మొత్తం 1 గిన్నెలోకి వేసుకుని ఒక్కసారి చేత్తో అంత బాగా కలిసేట్లు కలుపుకోండి. నాకైతే ఈ బియ్యం మొత్తం గ్రైండ్ చేయడానికి 1 గ్లాస్ నీళ్లు పట్టాయి. ఈ నీళ్లు కూడా మనం ఈ పిండి ఉడికించుకోవడానికి నీళ్లు పోసుకుంటాం కదా, అందులోకి మెజరింగ్కి సరిపోయాయన్నమాట. ఈ గ్లాస్ నీళ్ళు కూడా లెక్క పెట్టుకుంటాము అందులో. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ అదే మిక్సీ జార్ని జస్ట్ నీళ్ళతో ఒకసారి అలా కడిగేసేసి తీసుకోండి. అందులోకి 10 లేక 15 వరకు పచ్చిమిర్చి తీసుకోండి. పచ్చిమిర్చి అనేది మీరు తినే ఘాటుకు తగ్గట్లుగా తీసుకోండి. మీరు కొంచెం ఘాటు తక్కువ తినేటట్లయితే తగ్గించి వేసుకోండి, అండ్ కొన్ని పచ్చిమిర్చి కూడా ఘాటు ఎక్కువ ఉంటాయి కాబట్టి చూసుకుని వేసుకోండి. వాటిని ఇలా తుంపుకుని నెక్స్ట్ 1 అల్లంని 2 ఇంచులు పెద్ద సైజు తీసుకోండి. దాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోనే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. బాగా స్మూత్గా ఏం అవసరం లేదు. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ కూడా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ 1 గిన్నెని కానీ లేదంటే ఇలా కొంచెం అడుగు మందంగా ఉండే కుక్కర్ని కానీ తీసుకోండి. ఏదైనా పర్వాలేదు, అడుగు మందంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అందులోకి నీళ్ళని పోసుకోవాలి. ఆల్రెడీ మనం 1 గ్లాస్ నీళ్ళు అనేవి తీసుకున్నాము. గ్లాస్ బియ్యంకి 3.5 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకుంటే సరిపోతుంది. సో మనం ఆల్రెడీ 1 గ్లాస్ వాడాం కాబట్టి టోటల్గా 8.5 గ్లాసుల నీళ్ళు అనేవి ఇందులో పడతాయి. కానీ మనం 1 గ్లాస్ తీసేసాం కాబట్టి 7.5 గ్లాసులు ఇప్పుడు పోస్తున్నాను. సో ఇలా మీరు కూడా మెజరింగ్ కరెక్ట్గా చూసుకోండి. గ్లాస్కి బియ్యంకి 3.5 గ్లాసుల నీళ్లు, ఇది కరెక్ట్ మెజర్మెంటు. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులోనే వడియాలకి సరిపడినంత ఉప్పు ఇక్కడే వేసుకోండి. వడియాల్లో కాస్త ఉప్పు ఉంటేనే టేస్ట్ అనేవి బాగుంటాయి. సో చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుని ఈ గిన్నెను తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లోనే బాగా నీళ్ళని తెల్లకాగనివ్వండి. సో చూడండి, నీళ్ళు అనేవి ఈ విధంగా బాగా తెల్లకాగుతూ ఉన్నప్పుడు వెంటనే ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకుని సిమ్లో పెట్టిన తర్వాత మాత్రమే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇలా పేస్ట్ వేసుకుంటూ గరిటెతో ఖచ్చితంగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది, తర్వాత గడ్డలు గడ్డలుగా ఉండిపోతుంది అన్నమాట. ఖచ్చితంగా కంటిన్యూషన్గా ఫస్ట్లో 1-3 నిమిషాల పాటు బాగా కలుపుతూనే ఉండాలి. సో ఇలా మొత్తం పేస్ట్ అంతా కూడా మొత్తం వేసేసుకుని ఇలా కలుపుకుంటూ ఉండండి. చూడండి, చూస్తుంటేనే దగ్గర పడిపోయింది, ఉండలు వచ్చేసింది గడ్డలు గడ్డలుగా. సో ఇదన్నా నలుపుకుంటూ ఉండండి. ఒకవేళ మీకు గరిటతో అవ్వకపోతే విస్కర్ని తీసుకుని తిప్పుకోండి. సో ఈజీగా మెల్ట్ అయిపోతుంది అనమాట. మీరు ఫస్ట్లోనే జాగ్రత్తగా లేరంటే తర్వాత ఎంత కలిపినా కూడా పోవన్నమాట గడ్డలు, కాబట్టి ఖచ్చితంగా ఇలా కలుపుకోండి. ఇప్పటి నుంచి ఫ్లేమ్ని సిమ్లో పెట్టే ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు అలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు భాగం మాడకోకుండా ఇలా గరిటెను తిప్పుకుంటూ ఇలా పిండిని కూడా ఇలా గిన్నెకేసి ఇలా అంటూ ఉంటే ఎక్కడన్నా ఉండలు ఉంటే చిన్న చిన్నవి మొత్తం పోతాయి. ఇలా మొత్తం 5 నిమిషాల పాటు అలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం కూడా వేసుకోండి. అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే 2-3 స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు నువ్వులు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని 5-10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూనే ఉడికించుకోండి. ఈ విధంగా 10-15 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కన్సిస్టెన్సీ కూడా ఇలాగే ఉంటుంది, బాగా పల్చగా ఏమి ఉండదు అనమాట, కాస్త థిక్గానే ఉంటుంది.
చాలా త్వరగా చల్లారిపోతుంది కూడా. ఇది పూర్తిగా చల్లారనివ్వండి. మీకు అంత టైం లేదు వెంటనే వేసేసుకుంటాము అనుకుంటే వెంటనే వేసేసుకోవచ్చు కూడా, కాకపోతే నేను కవర్ మీద వేస్తున్నాను కాబట్టి కాస్త చల్లారిన తర్వాత వేస్తున్నాను. సో మీరు ఈ వడియాల్ని డే టైమే పెట్టుకోవాలి, ఎండలో పెట్టుకోవాలి అలాంటిది ఏం లేదు. ఇంట్లో చక్కగా ఫ్యాన్ కింద పెట్టేసుకోవచ్చు, లేదంటే నైట్ టైం కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. వర్కింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు చేత్తో పెట్టుకోవాలి అని అనుకునే వాళ్ళు ఫస్ట్ చేతిని ఒకసారి టచ్ చేసుకుని ఇలా పిండిని తీసేసేసి వేసుకోవడమే. అలా కాకుండా చేతికి పిండి అంటుకోకుండా వడియాలు ఎలా పెట్టుకోవచ్చో ఈరోజు చూపిస్తాను. సో ఇలా ఒక కవర్ని ఏదైనా సరే పర్వాలేదు, ఆయిల్ కవర్ అయినా సరే పర్వాలేదు, ఇలా పాలిథిన్ కవర్ ఏదో ఒకటి తీసుకోండి. ఆ కవర్లోకి సరిపడినంత పిండి వేసుకుని ఇలా క్లిప్ పెట్టుకోవడం కానీ, లేదనుకుంటే రబ్బర్ బ్యాండ్ టైట్ చేయడం కానీ, అలా ఏది అవైలబుల్గా ఉంటే అది చేసేసుకుని, నెక్స్ట్ వేసే ముందు ఇలా చివర్లు కొంచెం కట్ చేయండి. మీకు ఏ సైజులో వడియం కావాలి అనే దాన్ని బట్టి కట్ చేసుకోండి. చక్కగా ఇంట్లో ఇలా ఒక పాలిథిన్ కవర్ని పర్చేస్ చేసుకుని చేతితో పెట్టుకోవాలనుకునే వాళ్ళు చేతిని ఒకసారి టచ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న ఉండల్లాగా పెట్టేసుకోవడమే. చూసారు కదా, ఇలా కూడా పెట్టుకోవచ్చు, సింపుల్గానే ఉంటుంది. అసలు చేతికి పిండే అంటకూడదు అని అనుకుంటే ఈ ట్రిక్ని ట్రై చేయండి. చాలా సింపుల్గా పెట్టేస్తారు, ఫాస్ట్గా అయిపోతుంది ఇలా కవర్లో వేసి చేయడం వల్ల. సో ఇలా పిండి కవర్లో వేసుకున్న తర్వాత ఆ ఎడ్జ్ని కాస్త కట్ చేసేసుకుని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే కొద్ది కొద్దిగా పిండి అనేది కింద పడిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఇలాగే వడియాలని పెట్టుకోండి. వడియాల్ని ఎంత సింపుల్గా ఇంట్లో నైట్ టైం కూడా పెట్టుకోవచ్చు. ఈ వడియాలు అయితే అంత బాగా డ్రై అయిపోతాయి. ఇలా పిండితో వడియాలన్నీ పెట్టేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఇవి పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఆరపెట్టేసేసుకోండి. ఇవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనకి బాల్కనీలో కొంచెం ఎండ వస్తూ ఉంటుంది కదా, ఆ టైంలో ఒక 2 గంటల పాటు కాస్త డ్రై అయ్యేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 2-3 గంటలు ఎండ వచ్చినా చాలు, పెద్దగా టైం ఏం అవసరం లేదనమాట. కాస్త అలా ఎండకు పెట్టేస్తామంటే ఎక్కడైనా చెమ్మది ఉన్నా కూడా పోతుంది, స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ రోజులు నిలువ ఉంటాయన్నమాట. ఇవి ఇలా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత చూసారా చక్కగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసి కూడా చూపిస్తాను ఎంత చక్కగా వచ్చాయో. పువ్వుల్లాగా తెల్లగా చాలా బాగున్నాయి. నూనె బాగా కాగాలి వీటికి. నూనె కాగిన తర్వాత ఇలా కొన్ని తీసుకుని నూనెలో వేసేసేసి కాస్త అలా అటు ఇటు తిప్పితే మంచిగా ఫ్రై అయిపోతాయి. చూసారా ఎంత పువ్వుల్లాగా ఫ్రై అవుతున్నాయో. వీటిని సాంబార్లోకి కానీ పప్పుచారులోకి కానీ లేదంటే పప్పులోకి అలా సైడ్గా నంచుకుని తింటే ఎంత బాగుంటాయో, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఎండతో పని లేకుండా సింపుల్గా పెట్టుకునే బియ్యంతో వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తారు కదా. అండ్ ఈ వడియాలు డ్రై అయిపోయిన తర్వాత ఏదైనా ఎయిటెడ్గా ఉండే డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకోండి. ఎప్పుడంటే అప్పుడు చక్కగా వేసి ఫ్రై చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి బియ్యంతో పెట్టే వడియాలను మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.